நந்தாமய குருட நந்தாமய வீர பிரம்மம் மாத வேதாமய நந்தாமய குருட நந்தாமய வீர பிரம்மம் மாத வேதாமய పాత ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాళ హోమమైపోతాయ కపట నాగరికము స్త్రీలోకమందున కల విప్పుకొని తాండవిస్తుందయ్య నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మారిన మార్పులొచ్చేనయ్యా జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మారిన మార్పులొచ్చేనయ్యా స్త్రీ పురుష భేదాలు తెలియకుండా పోయి ఇంతైన వేషాలు వేస్తారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ నగలు బెట్టు కొనుట నామోషి అయ్యేను పోసి మెడలతోటి తిరిగేదయ్యా సిగలు జడలు చెడ్డ మోటుగా తలచేరు ట్రాఫింగులతో బయటికొచ్చేరయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ కన్న బిడ్డలకు పాలివ్వడం మానేసి గుడ్డి పాలు పోసి పెంచేదయ్యా భర్తకు బిడ్డలకు వండి పెట్టుట వదలి వంట వాళ్లకు అప్పగిస్తారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయ్యా మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్టాల పాలవుతారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ కుటుంబంలో కాపురం చెయ్యక వేరు పడుటకు దారులు వెదికేరయ్యా అత్తలు కోడళ్ళు జుట్లు జుట్లు పట్టి కాపురంలో చిచ్చు పెడతారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ మగవారి పెత్తనో దిగజారిపోయేను మహిళా సమాజాలు లేచేనయ్యా మహిళా సమాజాలు లేచేనయ్యా మగని నెత్తిన ఇంత మట్టి జల్లేసి విడాకులకు సిద్ధమేనంటారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ ఆస్తిలో మగవాడి కాధిక్యమేమని సమత కై ఘర్షణలు జరిపేదయ్యా ఉద్యోగములు చేసి ఉళ్ళేలవలెనని స్వేచ్ఛకై పథకాలు వేస్తారయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేరు మధ్య మాంసాలు ద్విజులమ్మేరయ్యా వైశ్యుండు చెప్పుల వ్యాపారమునకు దిగు శూద్రుండు పందును పెంచేనయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ చూడు మామా, అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనున్నట్టు పండే పొలం ఎంతున్నా వ్యవసాయానికి కాడి మేడి కావద్దా అంట. ఏమైనా చెప్పు, భక్తుడు లేందే బండి సాగదు. అంతే మున్సబ్ మామా. అంతేనా, ఈ బతుకి ఏమి రాకపోయినా కూరవే.
అందరికీ శుభం. కాపులకు కరణాలకు గ్రామ పెద్దలకు నమస్కారం. మాటలోనే ఊడిపడ్డాడు. వాళ్ళకం చూస్తే వడ్లబత్తుడే ఉన్నాడు. ఏ ఊరాయం ఇదే? ఉంటే ఇదే మా ఊరు అవుతుంది. ఉంటాం అనుకోవయ్యా, ఏరువాకు పున్నం పట్టుమని 10 రోజులైనా లేదే. కావలసిన పనిముట్లు ఎట్టా తయారు చేస్తావు? కాస్త జాగా ఇస్తే తెల్లవారేసరికి ఇల్లు అవుతుంది. ఉదయాన్నే పని ప్రారంభించడానికి వీలవుతుంది. ఏమయ్యో భూషయ్య బావా, ఈయన ఎవ్వారం చాలా దాకా ఉందా? అదిగోనయ్యా, ఆ జాగా చాలా. 3 అడుగుల్లో ముడుచుకున్నాడు వామనుడు. ఇదే నాకెక్కువ. మరి ఇల్లాలు? ఇంటితో పాటే ఇల్లాలు. ఆ వెనక అది వస్తుంది. మంచి దూకుడు మీద ఉందా? ప్రస్తుతానికి ఇల్లు కట్టుకోవయ్యా చూద్దాం. మన పంప ముంచాడు. పంపేసుకున్నాడు. హరి ఓ బంతులు వేయండి. రండి కూర్చోండి, రండి రండి. నిన్నటి దాకా నిలబడ్డానికి నీడలేనోడు ఇవాళ ఇంతమంది కూడి ఎలా పెడుతున్నాడు అని. అయ్యా భోజనాలు కాని చేరకుడు తీపిగా ఉంటది. పదా మనం కూడా బంతి కలుద్దాం. ఉండవయ్యా, ఎంత ఇదం చేంటా దీని అమ్మ కడుపు కాల శీలం పెమ్మన్న సాపు కూడా. ఓ పెద్దలు సమయానికి దయచేశారు. రండి పంక్తిలో కూర్చోండి. అనుమానించక్కర్లేదు, మనదంతా ఒకే మతం, ఒకే కులం, ఒకే నీతి, ఒకే జాతి, ఒకే దేశం, ఒకే సందేశం, అంతా ఒకే కుటుంబం. అదిగాక అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నాన్ని ద్వేషించిన వారు బ్రహ్మాన్ని ద్వేషించినట్టు. అన్న దోషం అంతా ఇంతా కాదు. ఆ పైన మీ ఇష్టం. మునసబు గారి గుడ్డించండి. బయటికి రావయ్యా. మునసబులు కర్ణాలు కాపులు బంతులో దూరారు. దూరం దూరం అంటే మనమే దూరం అయిపోతాం. అయినా పలారానికి ఏం పట్టింపు లేదయ్యా. రావయ్యా రావయ్యా రావయ్యా. పెద్దలు ఆలస్యంగా దయచేశారు. అదే జమాబందీ లెక్కలు రాసుకుంటా కూకున్నాను. ఏం మావా? అంతే అంతే, కూర్చున్న వాడిని పని కట్టుకు లేకపోతే. రండి. సత్యం చెబుతాను తల్లే, సత్యం చెబుతాను, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెబుతానే తల్లే. ఏళ్ళంటే అక్క చెల్లెళ్ళనుకోవే, చెయ్యంటే అన్నదమ్ములనుకోవే, భుజం అంటే ఇంటాయననుకోవే, తలంటే దేవుడనుకోవే మా తల్లే. నేడు కన్నుకునికే ఏళ కలవత్తాది, తాళిగట్టే ఓడు దర్శనమిస్తాడు, బీదవాడని వేలు పోవద్దే తల్లి, కూటికే లేదని సంకోచించవద్దే మా అమ్మ, పుణ్యం కొద్దీ నీకు పురుషుడవుతాడే మా తల్లి. రేపు నీ ఇంటికే వస్తాడు చూడవే నా తల్లి, చూసి ఆ మూడు ముళ్ళు ఏయించవే మా అమ్మ. నీ మాట నిజం కావాలి గాని నీకు పప్పనం పెట్టి 2 మాటలు ఇస్తాను. పెళ్లి నాటికి నువ్వు కూడా రావాలి. నే లేకుండా పెళ్ళెట్టా జరుగుద్దామో? ఓటకం మాటలు చెప్పావు, బుట్ట నిండా బియ్యం పోసుకుపోతున్నావు. చాలే మా రాజా. అది కాదండి, అమ్మాయి పెళ్లి మాట చెప్పింది, అంతకన్నా మనకు ఆనందం ఏముందండి? చెప్తారు చెప్తారు పిచ్చిదేన, ఎవరేం చెప్పినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే. ఈ పెదకొమరుల గ్రామంలో శివకోటయ్య గారిది ఒక్కటే విశ్వబ్రాహ్మణ కుటుంబం. తలకొరువి పెట్టాల్సిన కొడుకు తండ్రే, తలకొరువి పెట్టాల్సిన గర్భపడి. మా పెద్దిరెడ్డి కొడుకు పిచ్చిరెడ్డి హఠాత్తుగా చనిపోయాడు. పాపం 7 తినకుండా కోడలి పసుపు కుంకుమ నేల పాలైంది.
ఆ రూపు చూస్తూ నేనెట్టా బతకల్ను. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో అనుభవించమని ఆ దయమాలిన దేవుడు నా నొసక ఈ పాపించినాథ రాజాడయ్యా. నీ వెనుకే